రాము రెండు తీసుకురా. ఏంటి గ్లాసులు గ్లాసులు ఎందుకు? పుల్లి తీసుకొచ్చా. అయితే తెత్తాగు, ఇంట్లో వెళ్ళారు, రెండు పెగ్గులు ఎత్తి అయిపోద్ది, తెత్తాగు. ఫస్ట్ నీళ్ళు ఆగు, సరం తప్పింది, తర్వాత మందు కావుదాం. అట్టి మందేనా? మందులకేమన్నా తెచ్చినవా? తీసుకొచ్చిన. ఆగు, నేను ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకొస్తా. జగ్గులున్నాయి కదా, మళ్ళీ ఫ్రిడ్జ్లో ఎందుకు? మటన్ అన్నప్పుడు మసాలా వేసుకోవాలి, మంద అన్నప్పుడు ఫ్రిడ్జ్లో నీళ్ళు పోసుకోవాలి, అప్పుడే కమ్మ ఉంటుంది, రెండు పెగ్గులు ఎక్కువ తాగచ్చు. ఇప్పుడు పోయిగా. కొంచెం కొంచెం పోయి, ఎక్కుద్ది. ఓకే. నువ్వు జగ్గులే పోసుకుంటావా ఫ్రిడ్జ్లో పోసుకుంటావా? జగ్గులే పోసుకుంటా. నువ్వు జగ్గులే పోసుకో, నీ బాడీ వేరు నా బాడీ వేరు. సరే సరే. ఎక్కుద్దేందో, మంది శాంతిలే తాక. అబ్బా, అన్నా రావనా, రావనా. చెప్పే గంగన్న, నువ్వు పని మనిషికుంటు నాకేం నచ్చలే అన్నా. నీ ముఖంలో నక్కలకు నువ్వు ఎక్కడూ ఉండాలన్నా. నా ముఖంలో కళ ఎదురుగా చూస్తే ఎన్టీఆర్ లెక్కున్నావు, వెనుక నుంచి చూస్తే ఏఎన్ఆర్ లెక్కున్నావు అన్నా. అబ్బా, నువ్వు మొత్తానికైతే సూపర్ స్టార్ అన్నా. నీలో నాకు రజనీకాంత్ కనబడతాడన్నా. గంగన్న, అది కాదే, ఒక పెగ్గు. ఓకే, ఒక పెగ్గు పోతానా? నా దానిలో పోయి, నీ దానిలో కాదు, నా దానిలో పోయి. నీకు కూడా పోతానన్నా. నీళ్ళు పోసరాద్ది, ఏం పోసరాద్ది, ఇట్లనే ఎత్తా. ఇంత ముందు ముచ్చట, ఇప్పుడు చెప్పాయి. ఎదురుగా చూస్తే ఎన్టీఆర్, వెనుక నుంచి చూస్తే ఏఎన్ఆర్, మొత్తం మీద సూపర్ స్టార్ అన్నా. గంగన్న, నీ నెట్టి విన చెయ్యే చెప్పే, నువ్వు చెప్పేది నిజమా అబద్ధమా? నేను చెప్పేది నిజమన్నా, నిజంగా చెప్తానా? గంగన్న, నేను చేసిన వంటలు అందరు తిన్నారు, ఒక్కరు కూడా నా ముఖంలో ఉన్న కళ గురించి చెప్పలేదు. కానీ నిన్ను ఒక్కసారి ఇంట్లోకి రానిచ్చినందుకు నా ముఖంలో ఉన్న కళ గురించి మొత్తం చెప్పినావు. రామన్నా, నువ్వు సినిమా హీరో అవుతావన్నా. బా, సూపర్ స్టార్ లెక్కున్నాయి.